Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ రెండు ఛానళ్లను బహిష్కరించిన చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ పార్టీలు నేరుగా చేసుకునే ఫైట్ కంటే మీడియా ద్వారా చేస్తున్న పోరాటాలే ఆసక్తికరంగా ఉంటున్నాయి. మీడియా రెండుగా చీలిపోయి రాజకీయ పార్టీల పక్షాన కర్రసాము చేస్తోంది. సాక్షిని టీడీపీ విమర్శిస్తుంది. టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడుపై జగన్ విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు కాస్త మధ్యస్థంగా ఉండే ఛానళ్లపైన టీడీపీ అధినేత చంద్రబాబు కన్నెర చేశారు. TV9 NTVలను బాయ్కాట్ చేయాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రెండు ఛానళ్లను నీలి మీడియాగా అభివర్ణించారు. రాష్ట్రంలో అరాచకం నడుస్తుంటే తిరిగి ప్రతిపక్షాన్ని విమర్శిస్తారా అని ఆ ఛానళ్లను ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని విమర్శించే మీడియాను తన జీవితంలో చూడలేదని ఇప్పుడు చూస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాబట్టి ఉన్మాదులకు వంత పాడుతున్న TV9 NTVలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ సమయంలో ఈ రెండు ఛానళ్లు టీడీపీకి మద్దతు నిలవకపోవడంతోనే ఆ పార్టీకి కోపం వచ్చినట్లుగా భావిస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ నుంచే ఈ ఛానళ్లపై నీలి మీడియా అంటూ టీడీపీ దాడి చేయడం మొదలుపెట్టింది. ఏకపక్షంగా ఉండే సాక్షి కంటే మధ్యస్థంగా ఉండే TV9 NTVలు ప్రచారం చేసే కథనాలతోనే టీడీపీకి పెద్ద ఇబ్బంది ఉంటుందని చంద్రబాబు నాయుడు భావించబట్టే ముందస్తుగా వాటిని ఒక ఘటన కట్టేశారని భావిస్తున్నారు. ప్రతిపక్షాన్ని మీడియా విమర్శించడం తన జీవితంలో ఎప్పుడు చూడలేదని చంద్రబాబు అంటున్నారే కానీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీద టీడీపీ అనుకూల మీడియా ఏ స్థాయిలో దాడి చేస్తుందో అందరికీ గుర్తే. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు మీడియా గురించి శుద్ధులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈనాడు ఏబిఎన్ TV5 ఎల్లో మీడియాగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు చంద్రబాబు TV9 NTVలను సాక్షిఘటన కట్టేయడంతో వైసీపీ మద్దతు మీడియా సంఖ్య 3కు పెరిగిందన్నమాట.